మూలకు ఉన్నటువంటి నెట్టెంపాడు కావచ్చు, బీమా కావచ్చు, రేలెంపాడు పెద్దగా చేసుకోవడం కావచ్చు, గట్టు పునాదిరా వేసుకుని పనులు వేగంగా చేస్తున్న పనులు కావచ్చు, అనేక మంచి కార్యక్రమాలు మనం చేపట్టినాం. ప్రజల సంక్షేమానికి పుట్టిన కాని నుంచి చచ్చిపోయే వరకు ప్రతి వాళ్ళకు సహాయం జరిగేటట్టు ఆడబిడ్డలకు ముసలి వాళ్లకు అందరినీ కూడా ఆదుకుంటా ఉన్నాం. రెసిడెన్షియల్ స్కూళ్ళు పెట్టుకున్నాం. అద్భుతంగా మన పిల్లలు, మన దళిత బిడ్డలు, గిరిజన బిడ్డలు, బీసీ బిడ్డలు, ఇంకా ఉన్నటువంటి బిడ్డలందరికీ కూడా బ్రహ్మాండంగా 1001 పాఠశాలలు పెట్టుకున్నాం. వాటన్నిటినీ చరిత్రలో ఎవరు చేయరట్లా అన్నిటినీ కూడా ఏక బిగిన జూనియర్ కాలేజీలు కూడా చేర్చుకున్నాం. మంచి విద్య పొంది ఆ పిల్లలందరూ బ్రహ్మాండమైన సీట్లు సంపాదిస్తూ ఉన్నారు. నేను మీకు మనవి చేసేది ఒకటే, ఇవాళ ఈ జిల్లాలో ఇద్దరు మినిస్టర్లు ఉన్నారు, శ్రీనివాస్ గౌడ్ గారు, నిరంజన్ రెడ్డి గారు. ఇద్దరికిద్దరు కూడా తెలంగాణ ఉద్యమకారులే. వేరు వేరు రూపాలలో చేసినా ఇక్కడ నిరంజన్ రెడ్డి గారు ఫీల్డ్ మీద చేసినా అక్కడ శ్రీనివాస్ గౌడ్ గారు గజిటెడ్ ఆఫీసర్ సంఘం అధ్యక్షులుగా ఉంటూ తన ఉద్యోగాన్ని లెక్క చేయకుండా కూడా ఉద్యమం చేసినారు. మీ అందరికి నేను ఒకటే మాట మనవి చేస్తూ ఉన్నా, ఇద్దరు ఉద్యమకారులే జిల్లాకు మంత్రిగా ఉండడం, మరో ఉద్యమకారుడు సీనియర్ నాయకుడు లక్ష్మారెడ్డి గారు, చాలామంది ఎమ్మెల్యేలు ఆనాడు ఉద్యమంలో పనిచేసిన వాళ్ళు ఉన్నారు, వీళ్ళందరూ ఉన్నారు కాబట్టి పాత పాలమూరు జిల్లా 5 జిల్లాలుగా మారింది. ఒక్క మెడికల్ కాలేజీ కూడా లేనటువంటి జిల్లాలో 5 మెడికల్ కాలేజీలు వచ్చినాయి. కల్వకుర్తి ఎత్తిపోతల పథకం, నెట్టెంపాడు, కోయిల్ సాగర్, భీమా వీటన్నింటి పూర్తి చేసుకున్నాం కాబట్టి 15-20 లక్షల ఎకరాలకు బ్రహ్మాండంగా నీళ్ళిచ్చుకుంటా ఉన్నాం, 24 గంటలు కరెంట్ ఇచ్చుకుంటా ఉన్నాం, భారతదేశంలో ఎక్కడ కూడా ఇవ్వరు, ఫ్రీ కరెంట్ ఇచ్చుకుంటా ఉన్నాం, రైతు బంధు సాయం చేసుకుంటా ఉన్నాం, బ్రహ్మాండంగా పనులు జరుగుతూ ఉన్నాయి. మీ అందరికీ తెలిసా విషయం, గతంలో కేసీఆర్ కన్నా దొడ్డుకున్నోళ్ళు, కేసీఆర్ కన్నా ఎత్తుకున్నోళ్ళు చాలామంది మంత్రులైనరు, మీరందరూ కూడా చూసినారు వాళ్ళ పీరియడ్లో ఏం జరిగింది. ఈ గద్వాలలో ఉన్నవాళ్ళు అడ్డం పొడుగు చాలా మాట్లాడేవాళ్ళు ఉన్నారు, ఏ ఒక్క ప్రాజెక్టు కంప్లీట్ చేయించలే, అన్ని పెండింగ్లనే ఉండే తెలంగాణ వచ్చేవరకు మొదలుపెట్టిన గీకిండ్రు కానీ అక్కడ పెట్టిండ్రు ముట్టుకోలే. భయంకరమైన బాధ, మహబూబ్ నగర్ పట్టణంలో 14 రోజులకు ఒక్కనాడు మంచినీళ్ళు దొరికేటి, 14 రోజులకు ఒక్కనాడు. ఆనాడు బిందెలు పట్టుకొని, ప్లాస్టిక్ బిందెలు పట్టుకొని ఎంత బాధపడ్డామో మీకు తెలుసు. ఇలా మిషన్ భగీరథ మా తల్లులకు మా ఆడబిడ్డలకు తెలుసు. ఎవరి ఇంట్లో వాళ్ళే నల్లా పెట్టి బ్రహ్మాండంగా ఆడబిడ్డ బిందె పెట్టుకొని బజారుకు పోకుండా నల్లాల పథకం తెచ్చి పెట్టుకున్నాం. ఇది ఎక్కడ ఇండియా మొత్తంలో భారతదేశంలో ఎక్కడ లేదు. ఇవన్నీ కూడా మీకు తెలుసు. ఇలా కళ్యాణ లక్ష్మి కావచ్చు, షాదీ ముబారక్ కావచ్చు, అనేక రకాలుగా కేసీఆర్ కిట్లు కావచ్చు, అనే అమ్మ ఒడి కార్యక్రమం కావచ్చు, అనేక కార్యక్రమాలు మనం చేసుకున్నాం. నేను మీ అందరినీ కోరేది ఒకటే, ఈరోజు చాలా గర్వం అనిపించే విషయం ఏంటంటే గతంలో బతకలేక బతుకులేక మనం వలసపోయినాం, కానీ ఇలా పక్క కర్నూలు జిల్లా నుంచి, రాయచూరు నుంచి, బీహార్ నుంచి, జార్ఖండ్ నుంచి మన దగ్గర వలస వస్తూ ఉన్నారు ప్రజలు. అక్కడ బతకవచ్చు, మన దగ్గర బతుకుతూ ఉన్నారు. మిర్చి ఏరడానికి, పత్తి ఏరడానికి మనం వలసపోయిన పరిస్థితులు మారిపోయి ఇలా వేరే రాష్ట్రాల వాళ్ళు వచ్చి పాలమూరు జిల్లాలో చాలా బ్రహ్మాండంగా పనులు చేస్తూ ఉన్నారు. ఆ విధంగా ఇక్కడిక్కడనే మీకు కనబడుతుంది. ఆనాడు మనం విడిపోతామంటే మీకు కరెంటు రాదు, మీ తెలంగాణ చీకటైపోతుందని మాట్లాడింది. ఇక్కడి నుంచి 20 కిలోమీటర్లనే ఉంటుంది ఆంధ్రప్రదేశ్. ఇలా తెలంగాణలో తుంగభద్ర ఒడ్డు దాటితే, తుంగభద్ర బ్రిడ్జి దాటితే యువతల 24 గంటల కరెంటు, అవతల మాత్రం 24 గంటల కరెంటు ఉండదు. అది మనం అందరం కూడా చూస్తూ ఉన్నాం. ఆ విధంగా చాలా బ్రహ్మాండమైనటువంటి పనులన్నీ చేసుకున్నాం. నేను మీతో కోరేది ఒకటే, ఇవాళ కొంతమంది దళారీలు మోపై కడుపు నిండా ఎప్పుడు పనిచేయని వాళ్ళు, ప్రజల కోసం ఆలోచించని వాళ్ళు, వాళ్ళ జమానంతా కిందిమి చేసిన వాళ్ళు ఇలా ధరణి తీసేస్తామని మాట్లాడుతూ ఉన్నారు. ధరణిని తీసేసి బంగాళాఖాతం లేస్తారట. అంటే ఏమవుతుంది, ఇలా ధరణి వల్ల బ్రహ్మాండంగా మన ఇంటికి వచ్చి డబ్బులు పడతా ఉన్నాయి. రైతు బంధు డబ్బులు నేను హైదరాబాద్లో అక్కడ వేస్తే నేరుగా మీ బ్యాంక్ అకౌంట్లో జమ అవుతూ ఉన్నాయి. అదేవిధంగా ఎవరైనా రైతు చచ్చిపోతే 5 లక్షల రూపాయలు
పది రోజుల లోపలనే వచ్చి వాళ్ళ బ్యాంకుల జమ అయితే ఉన్నాయి. అదేవిధంగా రైతుల వడ్లు అమ్మితే గతంలో నెలలు పట్టే